హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం చింతకాయ తొక్కు పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. సరైన కొలతలతో చేసుకుంటే ఈ పచ్చడి 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి. దీనిని స్టోర్ చేసుకొని కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం పచ్చడిని చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నా కూడా పచ్చడి చెడిపోతుంది. దీనికోసం 1/2 కేజీ బాగా ముదిరిన చింతకాయల్ని తీసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఉంచండి. కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి చెడిపోతుంది. 1 స్పూను మెంతులు తీసుకోండి. 1/2 కేజీ చింతకాయలకి 1/2 గ్లాసు ఉప్పును తీసుకోండి. చింతకాయలన్నీ బాగా ఆరిన తర్వాత ఈ విధంగా చేతితోటి ఒలిచి పీసులన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయండి. ఏదైనా చెడిపోయిన కాయ ఉన్నా కూడా మధ్యలో తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. రోలు తీసుకొని తడి లేకుండా చూసి కొంచెం కొంచెం కాయలు వేసుకొని మెత్తగా దంచండి. ఎక్కువ కాయలు తీసుకుంటే కేజీకి 1 గ్లాసు ఉప్పు లెక్కన కొలిచి ముందుగా పక్కన పెట్టుకోండి. ఆ ఉప్పుని కాయలతో పాటు కొంచెం కొంచెం వేస్తూ ప్రతి వాయకి ఉప్పును వేస్తూ దంచాలండి. ఉప్పు పసుపు కూడా ప్రతి వాయలో వేయాలి. దీంట్లో 1 స్పూను మెంతుల్ని వేయండి. మెంతులు వేయడం వల్ల జిగురు వచ్చి పచ్చడి బాగా ఉంటుందండి. దీంట్లోనే 1/2 గ్లాసు ఉప్పును వేయండి. 1/2 కేజీ కాయలే కాబట్టి నేను ఒకటేసారి 1 వాయకే ఉప్పు చింతకాయలు అన్నీ వేశాను. ఎక్కువ కాయలైతే కొలిచిన ఉప్పులో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ప్రతి వాయలో ఉప్పు పసుపు వేయండి. దీంట్లోనే 1 స్పూను పసుపును కూడా వేయండి. మరొకసారి కలుపుతూ బాగా దంచండి. పచ్చడిని 2 రకాలుగా చేస్తారండి. ఈ విధంగా మెత్తగా దంచి స్టోర్ చేసుకోవచ్చు, లేదా దంచిన పచ్చడిని 3 రోజుల పాటు అలాగే ఉంచండి. 3వ రోజు గింజలన్నీ తీసివేసి మరొకసారి రోట్లో వేసి మెత్తగా దంచి డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. నేనైతే గింజల్ని అలాగే ఉంచేసానండి. గింజలు తీసి మరొకసారి గ్రైండ్ చేయాలనుకుంటే చేసుకొని సీసాలో కానీ జాడీలో కానీ 1/2 స్పూన్ ఉప్పు వేసి ఈ పచ్చడిని పెట్టి స్టోర్ చేసుకోండి.